ఎందుకు చూడాలి అంటే ఎవ్రీ గర్ల్ చైల్డ్ కెన్ డూ మెనీ థింగ్స్ చాలా చేయగలుగుతారు వాళ్ళు ఓన్లీ థింగ్ ఇస్ లిటిల్ పుష్ అప్ ఫ్రమ్ ద బ్యాక్ మనం చేయాలి నేను చేస్తాను ఎంకరేజ్ చేస్తాను అని అంటే దే కెన్ రాక్ ఎనీథింగ్ దే కెన్ క్రాస్ ఎనీ బార్డర్స్ నువ్వు బార్డర్స్లో వెళ్ళి కూడా చేయగలుగుతావు ఇవాళ రేపు ఏంటంటే ఆర్మీలోకి వెళ్ళడానికి గర్ల్స్కి ఏం వదిలేనని అంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఎందుకు అనుకుంటున్నారు బికాస్ బార్డర్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఇంత సేఫ్గా ఉన్నాం సో వై కాంట్ వీ బికమ్ మనం ఎందుకు చేసి పంపించకూడదు బార్డర్స్కి అనేది దట్ వాజ్ వన్ అయితే ఇక్కడ ఏంటంటే ఈవెన్ దో ద గర్ల్ చైల్డ్ హ్యాస్ అ ఫోబియా అదంతా బీట్ చేసి యూ క్యాన్ రాక్ ఇట్ అనేది ప్రూవ్ చేసి తనని ఆ విధంగా మౌంట్ చేస్తాం ఫీమేల్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ యా ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫీమేల్ ఓరియంటెడ్ కాకపోతే ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫాదర్ అండ్ చైల్డ్ అంటే ఇట్స్ అ ఫ్యామిలీ ఓన్ లైక్ ఫీమేల్ కి ఇట్స్ 100% సపోర్ట్ 100% సపోర్టబుల్ మూవీ అండ్ మోటివేషనల్ మూవీ లియో సినిమా వేశారు నో ప్రాబ్లం బాలయ్య బాబు సక్సెస్ ఉన్నా ఫెయిల్యూర్ ఉన్నా వరుసగా 100 ఫ్లాప్లు వచ్చినా నష్టం 100 ఫ్లాప్లు వచ్చినా నష్టమే లేదు బాలయ్య బాబు అంటే మన తెలుగు సంస్కృతి దీనికన్నా ముందర బాలయ్య బాబు గారు ఓల్డ్ ఫ్రెండ్ విజయశాంత్ గారు మన భగవత్ కేసరికి టికెట్ నేను వెళ్తున్నామని చెప్పారంటే విజయశాంత్ గారు బాలయ్య బాబు లాగా వెరీ ప్యూరెస్ట్ హెడ్ హార్ట్ ఆవిడకి కల్మశాది ఉండదు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఇంకా విజయశాంత్ గారు వచ్చి బాలయ్య బాబు సినిమా టికెట్ తీస్తున్నానంటే అంతకన్నా గొప్ప విషయం లేదు సో బాలయ్య బాబు సినిమాకి రివ్యూల్ బెస్ట్ ఇంకోటి ఏంటంటే లియో సినిమా వచ్చింది కదా ఆల్ ది బెస్ట్ ఏంటంటే ఆయన డైరెక్టర్ కనకరాజ్ గారు ఆయన సూపర్ ఎప్పటి నుంచో వెయిటింగ్ నేను వాంటెడ్లీ లియో సినిమా అలా ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుకున్నాను సో ఏంటంటే ఫస్ట్ నేను మార్నింగ్ టికెట్ తీసాను కొన్ని కారణాలు రాలేకపోయినా కాకపోతే ఇప్పుడు భగవత్ కేసరి మధ్యాహ్నం మళ్ళా సుదర్శన్ లో చూసి తర్వాత ఈవినింగ్ లియో చూస్తాను ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ బాలయ్య బాబా లేకపోతే ఇయాన్ కాదు మనం అంతా సౌత్ ఇండియన్ ఫస్ట్ ప్రతి సినిమా ఆడాలి ఎందుకంటే హీరోలే కాదు డైరెక్టర్లు టీం వర్క్ మనం ఒక పిజ్జా తిన్నామంటే మనకి హెల్త్ పాడైపోద్దు ఒక టికెట్ పెట్టామంటే ఎంత ఎంటర్ టీం వర్క్ వెళ్తుంది సో ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మూడు సినిమాలు లక్కీగా మనకి మూడు సినిమాలు మంచి మంచి టైంలో వచ్చాయి సో మూడు సినిమా ఇప్పుడు లియో కానీ మన బాలయ్య బాబు గారిది కానీ నెక్స్ట్ రేపు టైగర్ నాగేశ్వరరావు కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఒకటి మటు గుర్తుంచుకోండి మీ పర్సనల్ ఫీలింగ్స్ ఉంచుకోండి సినిమా అంటే టీం వర్క్ దాంట్లో హీరోతో పాటు అందరూ పనిచేస్తారు ఆల్ ది బెస్ట్ ఆల్